పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదు అని తేల్చేశారు కొమ మీ ఎంపీ మీ పార్టీ సీనియర్ నేత ఎంపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు మీరేమో పొత్తులు ఉండవని మీరు కూడా అంటున్నారు అంటే ఈ కింది స్థాయి కేడర్లో రకరకాల ఆందోళనలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా ఎన్నికలకు పొత్తులు అన్నాడు అనలేడు కదా ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పొత్తు పోతున్న అనలే ఎన్నికల తర్వాత మిశ్రమ ప్రభుత్వం వస్తుంది అని ఒక ఊహాజనకమైన రాజకీయ పదం వాడిండు ఎన్నికలకు పొత్తుల పోతుంది అని ఒకవేళ కోమరెడ్డి గారు వెంకటరెడ్డి మాట్లాడనుంటే అది కొంత పార్టీలో చర్చ అంశం రాజకీయ అంశం అవుతుండే కాబట్టి అది ఆ అంశ ఆ మాట లేదు కాబట్టి అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అల్టిమేటు మేము ఎవరం ఏది మాట్లాడినా పార్టీ డైరెక్షన్ డిసిషన్ రాహుల్ గాంధీ తీసుకుంటాడు ఎన్నికలకు ముందు ఆల్రెడీ క్లియర్గా ఉంది పొత్తు లేదు అన్ని సీట్లకు పోటీ సింగిల్ మెజార్టీ రావాలి డెబ్బై సీట్లకు రీచ్ కావాలి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో అప్పుడు తెలుస్తుంది దాన్ని బట్టి ఎలాంటి వ్యూహం పోవాల్సి వస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు మళ్ళీ అప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడతారు ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కోమర్రెడ్డి గారు ఏది మాట్లాడినా అది కౌంటబుల్ కాదు ఓకే మరి కోమరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుంది అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కాడెత్తేసినట్లు అనుకోవచ్చా లేదు ఆయన ఎన్నికల తర్వాత ఊహించుకొని చెప్పిన దానికి ఎన్నికల కంటే ముందుకి ఎలాంటి సంబంధం లేదు ప్రజలు కూడా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు నాయకులు కూడా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాదు ఇది ఈ స్టేట్మెంట్ మనం చాలా ఈజీగా తీసుకోవాలి ఎన్నికల తర్వాత కొంత ఊహాజనకమైన రాజకీయ పదాన్ని వాడింది కాబట్టి అది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసిషన్ ఆయన కాదు నేను కాదు ఎవరు కాదు అల్టిమేటు ఇక్కడున్న ముగ్గురు ఇన్ఛార్జీలు ఒక ఇన్చార్ జనరల్ సెక్రటరీ థాకరే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు వాళ్ళు కూర్చొని ఏదైనా నిర్ణయం చేస్తారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క స్టేట్మెంటు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది అని ఒక చర్చ జరుగుతున్నప్పుడు అది తీవ్రంగా నేను ఖండిస్తున్నా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అల్టిమేట్ రాహుల్ గాంధీ గారి డిసిషనే ఫైనల్ ఇది ఎన్నికల ఏడాది నాయకులంతా సమిష్టిగా ఉండాల్సిన వేళ ఒక్కో నాయకుడు ఒక్కో మాట మాట్లాడి క్యాడర్లో రకరకాల ఆందోళన సృష్టించడం పట్ల మీరేమంటారు ఏం కన్ఫ్యూజ్ కాదు ఇది కన్ఫ్యూజ్ అని ఎవరన్నా అనుకుంటే తప్పు ఏం కన్ఫ్యూజ్ కాదు కాంగ్రెస్లో ఇది సహజమైన ఇలాంటి అంటే ఈ రాజకీయమైన ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు వచ్చాడు సహజమైన కాంగ్రెస్లో స్టేట్మెంట్లు రాకపోతే ఎందుకు వస్తలేవని ఆలోచన చేసే జనం కూడా ఉన్నారు కదా కాంగ్రెస్లో కొంత లోపల అంతర్గతంగా అవి చెప్తారు మీడియా ముందు కూడా చెప్తారు మీడియా ముందుకు చెప్పడానికి కారణం ఏంటంటే కొంత మెసేజ్ అందరు పోవాలనే కదా అల్టిమేట్ మీడియాకి కాబట్టి ఈ కొన్ని ఎవరు మాట్లాడినా స్టేట్మెంట్లు మా అట్లా అంటే ఒక వ్యక్తి ఒక నాయకుడు సీనియర్ నాయకుడు అన్నాడు కాంగ్రెస్లో అని అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు అని చె అన్న నాయకుడి మీద సీరియస్గా తీసుకోవాలా లేకపోతే ఎన్నికల తర్వాత మిషన్ ప్రభుత్వం వస్తున్న వెంకటరెడ్డి సీరియస్ తీసుకోవాలా నేను పేర్లు తీసుకోను కాంగ్రెస్ పార్టీలో ఒకరంటారా మళ్ళీ అదే మాట చెప్తున్నా అదే చెప్తున్నా ఉన్నారని ఒక అఫీషియల్ నాయకు కూడా చెప్తే ఇక కాంగ్రెస్ పార్టీకి ఎవడెందుకు ఓటు వేయాలి మరి అట్లాంటే ఉన్నాడని ఒక ముఖ్య నాయకు కూడా చెప్తే అవతలు కూడా ఆలోచించాడు అది తప్పుగా అన్నప్పుడు అదే తప్పుగా అన్నప్పుడు వెంకటరెడ్డి ఏం తప్పు అవుతుంది కాబట్టి ఇట్లా సీరియస్గా తీసుకుంటూ పోతుంటే సంఘ కాంగ్రెస్ పార్టీలో అన్ని కాండ్రవాస్ స్టేట్మెంట్లో ఉంటాయి ఇది ఇది పబ్లిక్ కాండ్రవాస్ స్టేట్మెంట్ కానే కాదు ఇది చివరిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పొత్తు మీద మీ మీ అభిప్రాయం ఏంటి మీ ఇండివిజువల్ అభిప్రాయం ఎన్నికలకు కాంగ్రెస్ ఒంటరిగా పోతుంది ఇది రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్ డెబ్బై సీట్లకు ప్రయత్నం చేయాలనేది రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ దాంట్లోనే మేము అందరం పనిచేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాలు అయితే అవి కాంట్రవర్సీ కాదని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గిరెడ్డి అంటున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తుంది ఒంటరిగానే పోటీ చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్